మీతో సరదాగా. మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా అంటే అందమైన చందమామ, ఎంటర్టైన్మెంట్కి చిరునామా. సినిమా ఒక పదం కాదు, మా ప్రపంచం. అలాంటి సినిమా తారల్ని మీ ముందు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. అలీతో సరదాగా ఓకే. మరి ఈ రోజున మన ఎపిసోడ్కి ఒక మహానుభావుడు మనవడు, మహానటుడు మనవడు, రాజకీయ వ్యక్తికి మనవడు, చాలా మంచివాడు. అట్లాంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడలేము. ఎవరైనా బాధల్లో ఉంటే డోంట్ వరీ, నేనున్నాను, ఎనీ టైమ్, ఎనీ సెంటర్, ఎప్పుడైనా వస్తా అనే వ్యక్తి ఈరోజు మన ఎపిసోడ్కి వచ్చిన్నారు. ఆ వ్యక్తిని పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. పౌరుషానికి మీసం ఉంటే, దమ్ముకి గుండె ఉంటే, ధైర్యానికి దేహముంటే, రుబాబుకి రూపముంటే, వీటన్నింటికీ ఒక ప్రాణముంటే, ఆ ప్రాణానికి యజమాని అతను. అంతేకాదు, అతని నర నరాల్లోనే నటవారసత్వముంది, బ్లడ్లోనే బాయిలింగ్ నేచర్ ఉంది, ఇంటి నిండా టెంపరుంది, ఒంటి నిండా అదిరిపోయే ఇజముంది. తిరుగులేనిది రామబాణం, వైవిధ్యాలతో విరుచుకుపడేది కళ్యాణ్ రామ్. ప్లీజ్ వెల్కమ్ కళ్యాణ్ రామ్. హలో అన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, అద్భుతంగా ఉన్నాను. గెటప్ అదిరింది. ఎంత మంచి వాడు రా, అంటే మంచి వాళ్ళకి మంచి టైటిల్ పడుతుంది. నిన్ను చూసి టైటిల్ పెట్టారు, టైటిల్ పెట్టాక నిన్ను బుక్ చేశారు. అంటే కథ విన్నామండి. ఫస్ట్ కథ విన్నప్పుడు ఒక టైటిల్ చెప్పారు డైరెక్టర్ గారు, ఇట్ వాస్ ఆల్ ఈజ్ వెల్ అన్నారు. శతమాన భవతి, శ్రీనివాస కళ్యాణం, బాగా తెలుగు నేటివిటీ ఉన్న సినిమాలు చేసే వ్యక్తి, ఒక చిన్న ఫ్యామిలీ బాండింగ్ వీటి గురించి. ఆయన వచ్చి ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ ఏంటి, తెలుగుతనం ఉన్న టైటిల్ ఉంటే నాకు కొంచెం చెప్పరా అని అడిగాను. ఈ జస్ట్ టుక్ 2 డేస్ అండ్ సడన్గా వచ్చి ఎంత మంచి వాడవురా, ఎలా ఉందన్న నచ్చింది. అంటే హీరో క్యారెక్టర్ ప్రకారం అతని బిహేవియర్ కానీ తను చేసే పనులు కానీ అలా ఉంటాయి కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ అండి. నేను కాదు అది, నన్ను అనుకోద్దు. మీరు చిన్నప్పుడు చాలా టఫ్గా ఉండేవాడు, ఎదిగే కొద్దీ మంచివాడు అయిపోతున్నాడు. అంటే కొంచెం ఇలాగా, ఇంకా కొద్దిగా ఎదిగిన తర్వాత ఇలాగా, ఇంకా ఎదిగిన తర్వాత ఇలాగా, ఇలా వెళ్ళిపోతాడేమో కిందకి నాకు డౌట్ వస్తుంది. ఎందుకని అంత మంచివాడు అయిపోయాడు సడన్గా? అందరూ మంచోళ్ళే అండి, అలా నేను ఒక్కనే మంచోళ్ళు కదా, చాలా మంది అందరూ మంచోళ్ళే. ఇట్స్ జస్ట్ దాట్ ట్రైనింగ్ ఇచ్చింది నీకు తాతగారా లేకపోతే నాన్నగారా? మీరు అన్నట్టు చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ అగ్రెసివ్ అండి, నాకు ఇప్పటికీ ఉంది అగ్రెసివ్ నేచర్ చాలా ఉంది లోపల. ఐ ఆమ్ వెరీ షార్ట్ టెంపర్డ్, కోపం అలా వచ్చేస్తుంది, ఇమీడియట్గా వెళ్ళిపోద్ది కూడా ఇమీడియట్గా. కాదు, తాతగారు అంత కష్టపడి టాప్లెస్ కారు పంపిస్తే ఏరా ఎలా ఉంది అంటే బాగుంది ఓకేలే అని చాలా ఎటకరంగా చెప్పారంట. అంటే కాదండి, ఏమైందంటే తాతగారు కరెక్ట్గా టైంలో నాన్నగారు కారు కావాల్సి వచ్చి నాన్నగారి దగ్గర నుంచి కారు, అంటే ఆయన అడిగి తాతగారు అడిగితే ఉందని, నాన్న కారు మనకి కొంచెం ఇబ్బంది ఉన్నా, నాన్న పర్లేదు నా కారు తీసుకున్నానా అని ఆయన కారు ఇచ్చారు. అప్పుడు జ్ఞాని జయసింగ్ గారు వచ్చారండి. వస్తే దే వాజ్ అ స్మాల్ గెట్ టుగెదర్, తాతగారు చీఫ్ మినిస్టర్ కూడా గెట్ టుగెదర్. సో నాన్నగారు మేమందరం ఫ్యామిలీకి వెళ్తున్నాం, వెళ్తుంటే మాకు ఒక జీప్, యాక్చువల్లీ అనుసీమ గారు సినిమా చూస్తే నా సినిమాలో జీప్ ఉంటుంది, చిన్న వెనక ఒక గుడ్డ కట్టేసారు, ఇప్పుడు కనపట్లేదు బట్ చిన్న గుడ్డ కట్టేసి అలా జీప్ ఒకటి, హార్డ్ టాప్ కాదు, ఇట్స్ సాఫ్ట్ టాప్ అంటారు దాన్ని. సో దాంట్లో తీసుకెళ్తున్నారు నేను, అంటే మా అన్నయ్య అక్క దే యూస్ స్టడీ ఇన్ హాస్టల్, సో నేను ఉండేవాడిని ఇంట్లో. తీసుకెళ్తారు, వర్షం పడింది, తడిచాం. ఓకే, ఏమా ఏంటి తడిచారు మీరు అంటే, మీరు మాకు ఇచ్చిన కార్లో తడవకుండా వస్తామేంటి, అంత బొక్కలే ఉన్నాయి కదా, మీ అందరూ మంచి కార్లోనే మాకే ఇలా ఇచ్చారన్న పెద్ద. అంటే ఐ వాస్ వెరీ యంగ్ అండి, ప్రాబ్లీ ఐ వాస్ 8-9, అంత ఇది మెచ్యూరిటీ లేదు యాక్చువల్లీ. ఆయన రియాక్షన్ ఏంటి? ఇమీడియట్గా డాడీని పిలిచి నాకు రేపు పొద్దున కల్లా కొత్త అంబాసిడర్ ఇంట్లో ఉండాలి, ఇది నువ్వు చేస్తావా లేదా? చిచ్చి నాన్న ఆడేది చిన్నపిల్లాడికి తెలియక మాట్లాడాడు, అంటే తడిచాడు కాబట్టి ఆడికి తెలియక మాట్లాడాడు, అంటే చిన్నవాడైనా సరే అంత మాట నన్ను అంటాడా, తెప్పించు కారు, కారు కావాల్సిందే అని. ఆ కారు ఉందండి, ఇప్పటికీ నా దగ్గర ఉందండి ఆ కారు. ఆ కారు ఇంకా ఉంది ఇప్పటికీ నా ఇంట్లో,
పెట్టుంటుంది. ఓ పక్కన ఉంది, ఓ పక్కన పెట్టుంటుంది. తాతగారు గుర్తుంది, తాతగారు గుర్తండి. అండ్ డాడీ చెప్పారు అది. ఓకే, ఇట్లా జరిగిందనే వచ్చిందండి. అంటే దెన్ ఐ ఫెల్ట్ లిటిల్ లైక్ యూనో కనెక్టెడ్ టు ఇట్. ఏమో అంటే ఆయన అంత మాట అనగలిగానే నేను అయ్యో అంత గొప్ప అయిందని. సో ఇప్పటికీ ఆ కార్ నా దగ్గర ఉంటుంది. చేతి మీద టాటూ ఏంటిది? వైఫ్ పేరండి, స్వాతి. స్వాతి ఆవిడ చేతి మీద ఉందా? నీ పేరు? లేదు, ఆవిడ గుండెల్లో ఉన్నానండి. ఓకే, సూపర్. ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ సినిమా? బాలగోపాలుడు అండి, ఒకటే చేశాను. బాలగోపాలుడు ఒకటే. తర్వాత మళ్ళీ ఏం చేయాల? తెలియదండి. ఓహో, నేను ఒక 5-6 సినిమాలు చేసేమో అనుకున్నాను. అబ్బే, బాలగోపాలుడు అప్పుడు బాబాయ్ వచ్చి నాన్నగారిని అడిగారండి. అప్పుడు బాగా లావుగుండేవాడిని, బాగా లావుగా బుద్ధిగా గుండ్రంగా ఉండేవాడిని. ఈడ బాగున్నాడు నా సినిమాలో ఇవ్వన్నాయా అన్నారు. అందుకని ఇచ్చారు. మీరు పెట్టిన చపాతి ముక్కలు మాకు చాలలేదు, ఆకలిగా ఉంది. ఇంకా కావాలి మా అందరికీ కావాలి. ఏంటి? ఇంకా కావాలి మా అందరికీ కావాలి. ఇంకా కావాలి మా అందరికీ కావాలి. యాక్చువల్లీ మా మదర్ కండి షీ అంటే ఆవిడకి ఏంటంటే బాగా చదువుకోవాలనే ఇది ఉండేది. ఆవిడ 10వ తరగతి అయిన వెంటనే మా తాతయ్య గారు ఆవిడ చదువు ఆపేసి పెళ్లి చేయించేశారు. సో ఆవిడకి ఏంటంటే ఆవిడకి బాగా ఇదనమాట, ఇట్టి పరిస్థితుల్లో నా పిల్లలు చదవాలి చదవాలి చదవాలని. అందుకని ఇంకా దాని తర్వాత ఆవిడ చెప్పారు సినిమాలు వద్దే వద్దు, ఫస్ట్ చదువుకోవాలి చదువుకో అని చెప్పి. అందుకనే నేను ఇంకా లైక్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. ఓకే, అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేశాను. ఓకే, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై మామ్. మామ్ని సాటిస్ఫై చేద్దాం, ఆవిడ కోరిక ఇది, ఆవిడ కోరిక తీర్చేయాలి. కానీ బాబాయ్ ఇది నీది ఒకటే జుట్టు సేమ్? నందమూరులు అందరికి అదే జుట్టు అండి. అదే జుట్టు. చిన్నప్పుడు ఎలా ఉన్నావు? మీ పాప కూడా అలాగే ఉంది కదా? ఇప్పుడు పాప అండి. పాపది? అవును. మీ అమ్మాయిది? అవునండి. ఎక్కువ బాబు అంటారండి, బట్ ఐ డోంట్ నో. ఇప్పుడు కళ్యాణ్ అమ్మ అక్కడ ఎలా ఉన్నాడో సేమ్ వాళ్ళ పాప డిట్టో ఫాదర్. ఈ ఫిల్మ్ లో సుహాసి గారితో చేశారండి. మళ్ళీ ఎంత మంచి వాళ్ళలో సుహాసి గారితో చేస్తాను. అమ్మ క్యారెక్టర్? అమ్మ క్యారెక్టర్ కాదండి, సంథింగ్ ఎల్స్, డిఫరెంట్ క్యారెక్టర్. ఈ ఫిల్మ్లో హీరో బాబాయ్కి హీరోయిన్ అండి ఆవిడ. ఆఫ్టర్ 30 ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ అగైన్ విత్ సుహాసిని గారు. ఓ, ఆఫ్టర్ 30? ఈ మధ్యన ఇప్పుడు కలవాలా? కలవలేదండి. 30 ఇయర్స్ తర్వాత కలిసారా? గ్రేట్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ మూవీ, హీరోగా ఫస్ట్ మూవీ ఏది? తొలిచూపులోనే అండి. తొలిచూపులోనే? తొలిచూపు. ఓకే, రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేశారండి. అచ్చా, ఉషాకిరణ్ మూవీస్. రైట్. సో పండగ అంటే సినిమా పండగ, సంక్రాంతి అంటే సినిమాలు పండగ. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు తాళాలు వేసేసి. అవును. ఓకే, సో ఇప్పుడు ఈ టైంలో అటు అలా వైకుంఠపురం ఇలా సరిలేరు నీకెవరు, మధ్యలో రజనీకాంత్ గారి దర్బారు, దాని పక్కనే ఎంత మంచివాడు, ఏంటి అంత ధైర్యం? బేసిక్గా కథ అండి. ఇలాంటి కథలు జనరల్గా ఒక ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి చూడదగ్గ సినిమా అండి ఇది. ఓకే, మీరు అన్నట్టు సంక్రాంతి పండగ ఇస్ మన రైతుల పండగ, అండ్ మీరు అన్నట్టు ఇట్స్ సినిమాల పండగ. సినిమా వాళ్ళకే ఒక పెద్ద పండగ మనకి, ఎందుకంటే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా చూస్తానికి రెడీగా ఉంటారు. ఎస్. అండ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ వివిధ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు ఊళ్ళకి వెళ్తారండి ఈ పండగ. అందరూ కలుస్తారు, కొత్త అల్లుళ్ళు కానీ, ఇక మన ఊరు వెళ్దాం, ఊళ్ళో వాళ్ళని చూసుకుందాం. సో ఇంత గ్యాదరింగ్ ఇదంతా ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఇస్ ఫిల్మ్. సో ఇలాంటి టైంలో ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది, ఒక ఫ్యామిలీ విలువల గురించి, ఒక జర్నీ ఆఫ్ అ హీరో క్యారెక్టర్, ఇది ఉన్నప్పుడు ఐ డెంట్ వాంట్ టు మిస్ సంక్రాంతి. ఓకే, అంటే ఇది కరెక్ట్ సీజన్ కదా సినిమాకి. ఎప్పుడు అంటే సినిమా తీస్తాం ఒక ఎత్తు అయితే ఈ రోజుల్లో సినిమాని మార్కెట్ చేసుకుంటాం ఒకటి, రైట్ టైం రిలీజ్ కూడా అంటాం మనం. సో ఆ రైట్ టైం రిలీజ్ సంక్రాంతి అనుకుని డైరెక్టర్ గారి మీద బాగా నమ్మకం కుదిరింది. అయ్యో, సతీష్ గారి మీద నమ్మకం ఉంది. ఆయన శతమానం వద్ద తీశారు, శ్రీనివాస్ కళ్యాణ్ తీశారు. అండ్ దిస్ ఫిలిం లో ఒక చిన్న ఒక కొత్త రకమైన ఒక పాయింట్ తీసుకున్నామండి. ఓకే, అది ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ, ప్లస్ ఫస్ట్ టైం ఆయన జనరల్గా వెజిటేరియన్ మీల్స్ అండి మా సతీష్ గారి. అన్నీ ఏం ఫైట్లు ఉండవు, ఏ ఉండవు, అసలు భారీ భారీ డైలాగులు ఉండవు, విలన్ ఉండవు, ఎవరు ఉండరు. ఓకే, ఈ ఆయన వెజిటేరియన్ మీల్స్కి మేము నా కొంచెం నాన్ వెజిటేరియన్ కూడా యాడ్ చేసి ఓకే చేసాం. ఎలాగో సంక్రాంతిలో ఉంటుంది లాస్ట్ 2 డేస్ ముక్కలు ముక్కలు కనుమ ముక్కనుమ అని పెట్టారు దాన్ని, అందుకని అది కూడా యాడ్ చేసామండి. ఓకే, ఏం చేస్తారండి నీకు వాడి? అది బీప్ సార్, అది
జామకాయ ఎంత ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, దాన్ని కోసి కారం పెడితే చాలా బాగుంటుందబ్బా. అదే కోసి కారం పెట్టి ఇస్తారని తినేంటండి. ఇంకా వేరే కాయలు దొరకలేదు మీకు? అది డైరెక్ట్ గా అడగాలి సార్. అంటే ఆ షూటింగ్ స్పాట్ జామకాయలు బండి ఉంది. ఓహో, అందుకోసం అరే ఒక కాయ తీసుకురండి రా. ఓకే, బాగుంది, చాలా బాగుంది, నీ లుక్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. డెఫినెట్గా 2020లో ఇది ఒక అద్భుతమైన హిట్ అవుతుందని మా అందరం నమ్ముతుంది. సంక్రాంతికి ఫస్ట్ ఫిలిం అనేది నీ 17 మూవీస్? యా, నా 17 ఫిలిమ్స్లో అండి. మై ఫస్ట్ ఫిలిం ఇస్ ఎంత మంచివాడు కూడా, ఫస్ట్ టైం రిలీజ్. అలాగే తాతగారు యాక్ట్ చేసిన సినిమాల్లో ఏది ది బెస్ట్ ఫిలిం నీకు అనిపించింది? నాకు పాతాల పేరు చాలా ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా అందంగా ఉంటాడు. అంటే బేసిక్ అందగారు అండి ఆయన, త్రూఅవుట్ హిస్ లైఫ్ ఆయన అంత. ఇప్పటికి మా అమ్మగారిని అడిగారు మొన్న, అమ్మ ఈయనంత అందంగా మేము ఎవరో ఎందుకు పుట్టలేదు అని. ఊని ఆయన పాత ఈటీవీ సినిమాలు వస్తుంటుందండి, పాత సినిమాలు చూస్తూ ఏమంతగాడు అసలు ఎలా, మళ్ళీ మా ఫ్యామిలీ ఏ ఎవరికి మాకు మన వాళ్ళు ఏ కొంచెం కూడా లేదు ఆ సీడు అని అనుకుంటూ ఉంటాను. ఓకే, సో పాతాల భైరవి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. చాలా బాగుంటాడు ఆయన. ఓకే, అండ్ మాయాబజారు ఇట్లా వచ్చేటప్పుడు గుండమ్మ కథ మిస్ అమ్మ ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అండి. బాబాయ్ యాక్ట్ చేసిన సినిమాలు అంటే నాకు ఆదిత్య తీసుకుని చాలా ఇష్టం అండి. ఆ సినిమాలో మేకప్ వేసుకోకుండా చేశారు ఆయన. అవును, అండ్ మేకప్ వేసుకోలేదు ఆ ఫిల్మ్. ఓకే, అండ్ ఇట్ వాజ్ డిఓపి వచ్చి పిసి శ్రీరామ్ గారు ఆ సినిమాకి. ఓకే, భలే ఉంటాడు ఆయన అసలు. అంటే ఆయన మా తాతగారి తర్వాత అందగాడు ఆయనే. మీ ప్రొడ్యూసరే కదా ఇప్పుడు ఆయన? మీ ప్రొడ్యూసరే కదా ఇప్పుడు ఆయన? అంత మంచివాడు. శ్రీదేవ్ మూవీ అవును అండి. సమర్పకులు బేసిక్ వచ్చి ఆదిత్య మ్యూజిక్. వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడక్షన్ లో దిగారండి ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఆదిత్య 369కి ఆయన శ్రీలంక కృష్ణప్రసాద్ గారు ప్రొడ్యూసర్. యా, సో ఆ సినిమా నాకు బాగా ఇష్టం. బాబాయ్ చాలా బాగుంటారు. తర్వాత బంగారు బుల్లోడు, నిప్రోలో కూడా చాలా బాగుంటారండి. అండ్ నాకు తెలిసి నిప్రో వైజ్ వన్ ఆఫ్ హిస్ ఫస్ట్ మూవీస్ వేర్ హీ డిడ్ ఇన్ అ ఫారెన్ లొకేషన్. అప్పట్లో చిన్న స్వెటర్ కైండ్ ఆఫ్ జాకెట్స్ వేసుకొని మళ్ళీ ఉంటాడు ఆయన, రౌడీ ఇన్స్పెక్టర్. ఓకే, నీకు ఇష్టం లేకపోయినా 7th క్లాస్లో నుంచి బయటికి తీసుకొచ్చి తీసుకెళ్లి హాస్టల్లో ఇస్తారంట, ఏంటి ఆ స్టోరీ ఏంటి? అంత బాగా అల్లరి చేసేవాడు? బాగా అల్లరి చేసేవాడు అండి. అంటే చెప్పే కదండి, ఐ వాజ్ వెరీ అగ్రెసివ్ అని. వెరీ అగ్రెసివ్. కరెక్ట్గా బాలగోపాలు సినిమా అయిపోయిందండి, మై 6th ఎండింగ్కి. బాలగోపాలు 6th అండ్ 7th ఆ మిడ్లో జరిగిందండి. ఇంకా చదువు పచ్చిగా చెప్పాలంటే సంకనాకి పోతా ఉంటారు కదండి, అలా అయిపోయింది. చదువు మీద ఇంట్రెస్ట్ అయిపోయింది, ఏం చదువుతారా బాబు. కరెక్ట్గా ఆ టైంలో మా ఫ్యామిలీలో ఒక చిన్న ట్రాజెడీ జరిగిందండి. అంటే మా మేనమామ గారు చనిపోయారు. సో అమ్మ హ్యాడ్ టు గో ఆఫ్ టు ఊరు, నిమ్మకూరులోనే ఆవిడ చాలా నెలలు ఉంది. ఓకే, ఇంకా మేము ఇక్కడ మేట్స్ ఉండేవాళ్ళం. సో ఇంకా అసలు పిచ్చి పిచ్చి అచ్చరంబోలా ఉంటాం కదా, అసలు అబ్బే ఫ్రెండ్స్ గాలి తిరుగుడు అన్నీ. సో చదువు మొత్తం అయిపోయింది. మా అమ్మగారికి ప్రోగ్రెస్ రిపోర్ట్ వెళ్ళింది, మీవాడు బాబు అప్పుడు దాకా ఒక 80% వచ్చేది, ఈసారి జస్ట్ పాస్ అవుతున్నాడు, అలా కష్ట ముక్కుతూ ముల్తూ పాస్ అవుతున్నాడు అని. ఆవిడ ఒకరోజు ఫోన్ చేసింది ఇంటికి, చాలు చాలు ఇంకా నేను వస్తున్నాను అని. మా అమ్మగారు బాగా కొట్టేవారు నన్ను, అమ్మో స్కేల్ ఇరిగిపోయి ఆవిడకి. ఇంత అనమాట చదవకపోతే ఆవిడకి అంత ఇది వచ్చేసేది. ఓకే, అమ్మ బాబోయ్ ఒక 6-7 నెలలు బాగానే ఉన్నాను, మళ్ళీ వచ్చి మమ్మీ కొట్టేస్తుంది. ఇదే టైంలో నేను మా అక్కని మా అన్నగారిని చూసేవానండి. వాళ్ళు పెద్ద చదివేవారు కాదు, కానీ వాళ్ళు హాస్టల్లో చదవడం మూలంగా మమ్మీ ఏమనేది కదా వాళ్ళని. బాగా చదువుతుంది, బాగా చదువుకున్నాన్న, ఇంక బాగా చదువుకోండి, సుహాసిని బాగా చదువు, జానకం కొంచెం బాగా చదువుకున్నాన్న, కష్టపడు ఇలాంటివి చెప్పేవారు. వాళ్ళు కొట్టేవారు కదా వాళ్ళని. నన్ను ఎందుకు కొడతారు ఈవిడ? ఓహో, అంటే పక్కన ఉంటాను కాబట్టి కొడతాందా అమ్మ. ఇదే టైము ఇక్కడ జంప్ అయిపోవాలి నేను. ఓ, ఇంకా అసలు ఈవిడ వచ్చిందంటే ఇంకా నేను చచ్చారనుకున్నాను లిటరీ. ఓకే, వచ్చిన టెన్షన్ వచ్చేసింది, అమ్మ ఇక అయిపోయింది రా బాబు అని. దెన్ వెళ్ళిపోయి మా నాన్నగారితో చెప్పాను, ఇక్కడ చదవన్నానా అన్న. ఏ నీకేమైంది అన్నారు. లేదు నేను చదవను, నాకు హాస్టల్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని. మా నాన్నగారు కరెక్ట్గా ఆ టైంలో నేను ఒక పిచ్చి పని చేశానండి. మా మేనేజర్ గారు ఉండేవారు, మా హోటల్ మేనేజర్ రమణయ్య గారు అని. అప్పటికే ఆయన 45 ఇయర్స్ ఆహ్వాన్ ఉంది. ఆయన ఏదో నాకు అప్పట్లో 100 రూపాయలు ఇవ్వమని అడిగా, ఫ్రెండ్స్ బయటికి లేదు తందామని సైకిల్ మీద ఇవ్వను అన్నాడు. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే బయటికి వెళ్ళి రాడ్ తీసుకొచ్చి నెత్తి పగల కొడతా, నువ్వెవడవి, నా డబ్బు నా సొమ్ము, నువ్వెవడవు రా అన్నానండి. అది మా నాన్నగారు తెలిసింది. ఓహో, మా వాడు పూర్తిగా దాటేశాడు, ఈయన తీసుకెళ్ళి హాస్టల్ పడేద్దాం, కరెక్ట్గా దొరికాడు, ఈయన ఎలమంటే ఈడాడు కరెక్ట్గా ఈడే అడుగుతున్నాడు తోసే అని తోసాడు. అంటే దెబ్బలు తినకూడదు అంటే హాస్టల్కి వెళ్ళిపోవాలి. అంతేనండి నిజంగా, ఇది అందరు నోట్ చేసుకోండి, దెబ్బలు తినకూడదు అంటే మనం హాస్టల్కి వెళ్ళిపోండి.
విజయవాడ చంద్రశేఖర్ అంటే నీకేం గుర్తుకొస్తుంది? వన్ ఆఫ్ మై రోల్ మోడల్ అండి, హూ హెస్ చేంజ్డ్ మీ యాక్చువల్లీ. నేను మీరు అన్నారు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఎలా అయిపోయావని, దానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణం ఆయనండి. ప్రతి మనిషికి ఒక స్టేజ్లో మలుపు ఉందంటారు, లైక్ చిన్న టర్న్ తిరుగుతుంది, యూ టర్న్ తీసుకుంటా, చిన్న టర్న్ తీసుకుని యు ఐదర్ గో ఫర్ గుడ్ ఆర్ యు గో ఫర్ బ్యాడ్. నాకు ఆ స్కూల్కి వెళ్ళటం నిజంగా నా లైఫ్లో చాలా మేల్ చేసింది అనుకుంటాను నేను, అండ్ ఎస్పెషలీ దట్ పర్సన్. అచ్చా, బికాస్ దిస్ అగ్రెసివ్ నేచర్ వాజ్ ఆల్వేస్ దేర్, అది ఆ స్కూల్కి వెళ్తే అలా ఉంది. సో ఆయన ఒక మా ఇంగ్లీష్ లెక్చర్ టీచర్ అండి. ఆయన నన్ను చూసి చాలాసార్లు నాకు క్లాస్ పీకేవాడు, ఇప్పుడు మనం అన్నా క్లాస్ పీకేవాడు, క్లాస్ పీకడం కాదండి, హీ యూస్ టు టెల్ మీ అబౌట్ ద రియాలిటీ. ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే అండి, యు నో హూ యూఆర్ అన్నాడు. హూ ఎమ్ ఐ అన్న? ఐఎమ్ కళ్యాణ్ రామ్ అన్న. నో నో, యువర్ నందమూరి కళ్యాణ్ రామ్. అండ్ యు నో వాట్ దిస్ నందమూరి ఇస్ అన్నాడు. మా ఇంటి పేరు అండి, మా ఫ్యామిలీ పేరు అండి. అదొక మహా గొప్ప వ్యక్తి, నందమూరి తారక రామారావు గారి పేరు. ఆయన ఆ నందమూరి తారక రామారావు గారు ఆ ఫ్యామిలీ నేమ్ని ఆయన కష్టపడి ఎన్నో సంవత్సరాలు డిసిప్లిన్తో డిగ్నిటీతో ఉండి ఆయన పేరు తీసుకొచ్చారు. నువ్వు చేసే పనులతో ఆయనకి బ్యాడ్ పేరు తీసుకుని రావద్దు ఎప్పుడు నీ జీవితంలో, ఇది గుర్తుపెట్టుకో. నీదే, నువ్వు ఎవరు పట్టించుకోరు, హూ విల్ కేర్ అబౌట్ యూ, ఇదే అన్నాడు. నువ్వెవరు అసలు, నువ్వు ఆయన పేరు మీద బతుకుతున్నావు, ఆయన పేరు నీకు వచ్చింది. సో నువ్వు చేసే ఏ పనులైనా సరే జీవితంలో ఆయనకి బ్యాడ్ నేమ్ మాత్రం తీసుకుని రాకూడదు అని అలా, ఇలాంటి చాలా విషయాలండి. ఇది మాత్రం నాకు బాగా గుర్తుండిపోయిందండి. సో అక్కడి నుంచి ఐ మాక్సిమం అండి, నేను ఐ టేక్ కేర్ దట్ ఎప్పటికీ ఆ పేరుకి, ఆ నందమూరి ఎస్పెషల్లీ తారక రామారావు గారికి బ్యాడ్ పేరు రాకూడదని నేను మాక్సిమం ట్రై చేస్తాను. అంటే నా మూలంగా నేను చేసే ఒక పనియో, నేను చేసిన ఒక ఇది ఆయనకి రిఫ్లెక్ట్ అవ్వకూడదు, మంచి జరగాలి. ఎందుకంటే మేము అందరం ఆయన పేరు బతికి పెట్టుకునే మేము బతుకుతున్నాం అండి. సో అందుకని ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి టెంపర్డ్. నాన్నగారి నుంచి ఏం నేర్చుకున్నాను? నాన్నగారు ఇస్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్ టు హిస్ ఫాదర్ అండి. ఐ వాజ్ నెవర్ దాట్. ఆయన ముక్కుసూటికి ఉంటారండి, అండ్ హీ నెవర్ లైస్ టు పీపుల్. ఏదైనా నిజమే చెప్తారు ఆయన. ఎప్పుడు అబద్ధం చెప్పి ముందో మాట వెనుకో మాట ఎప్పుడు మాట్లాడేవారు కాదండి మా నాన్నగారు, నాకు తెలిసినంత వరకు. సో అదే ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఏదైనా ఉన్నా సరే అయితే నీకు నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే వదిలేసేయి, జస్ట్ గో అవుట్ సైడ్, వెళ్ళిపోతా. నేను నాకు నచ్చలేదు ఆ మనిషి, నాకు ఎక్కడ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అంటే ఏదో పక్కెళ్ళిపోయి మాట్లాడు, ఐ డోంట్ డూ దాట్. సింపుల్గా లేచి వెళ్ళిపోతా నేను. ఐ లెర్న్ దట్ ఫ్రమ్ మై ఫాదర్. ఓకే, మీ కన్నులలో నేను, మీ గుండెలలో నేను, ఆయన ఎందుకు నేను, నానా మీతో నేను, నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, మీయుడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నానా అని పిలవాలని ఉంది, జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంత ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా. ఇట్ వాస్ హిస్ లాస్ట్ బర్త్డే దట్ ఐ సెలబ్రేటెడ్ అండి మా నాన్నగారితోనే. ఎప్పుడు ఇలా తెలియదండి ఎందుకు, ఇట్స్ మై ఫేవరెట్ సన్. మేము కూడా మిస్ అయ్యాము, ఎందుకంటే ఎక్కడ కనిపించినా కూడా ఫ్యామిలీ ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా అని ఎప్పుడు అడిగారు. తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అడిగారు. నేను ఆయన ముద్దుగా బావగారు అనిపించేవాడిని. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. అంటే మా నాన్నగారు ఇప్పుడు అని మేము అందరం చాలా అగ్రెసివ్గా చూసేవాళ్ళం, చాలా అగ్రెసివ్ నేచర్ ఉంది అని మేము అనుకునేవాళ్ళం. బట్ ఈలో తెలియని కోణం ఇదండి. ఓకే, పరితపించిపోయారు అసలు మా కోసం, చాలా పిల్లల కోసం బాగా పరితపించారు. అంటే ఐ థింక్ ప్రాబ్లీ మేము పెరుగుతున్నప్పుడు ఆయన మా ఎదుగుదల, అంటే మా పెరగడం ఇదంతా చూడలేదండి. బట్ ద స్టేజ్ వేర్ హీ వాస్ లైక్ హీ క్రాస్ 50, తెలియకోకుండా బాగా ఎమోషనల్ అయిపోయేవారు మా మీద. మేము అంటే మాకు ఏమన్నా మాకు ఏమైనా జరుగుద్దేమో, వీళ్ళు జాగ్రత్త చూసుకోవాలి, అదంతా మోర్ కన్సర్న్ వచ్చేసింది ఆయనకి. హీ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నేను తారక్ మా బ్యానర్లో తారక్తో సినిమా చేసినప్పుడు ఐ థింక్ విజువల్ ఇందాక చూపించారు, యా ఇది జైలోకి ఓపెనింగ్ రోజు February 10th. ఓకే, బాగా గుర్తురాదు అసలు ఆయన ఆనందం మామూలుగా లేదండి. ఆల్మోస్ట్ 1 డే ఆఫీస్ ఆ రోజంతా ఆఫీస్ని కూర్చున్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. మా కొత్త ఆఫీస్ కూడా నేను ఆశ్రమంతో ఓపెన్ చేశానండి, ఐ బిల్ట్ ఎ న్యూ ఆఫీస్. సో నేనేమనుకున్నానంటే ఈ ముహూర్తాలు కాదు, ఐ విల్ ఓపెన్ ఇట్ విత్ సంథింగ్ విచ్ మై డాడ్ ఆల్సో విల్ బి వెరీ హ్యాపీ, నా హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని. ఆ రోజే నా ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు, ఇప్పుడు నాన్నగారుతో ఈ సినిమాతో ఓపెన్ చేశాను నా ఆఫీస్ని. ఓకే, సో ఆ రోజు మొత్తం అక్కడే ఉన్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. జైలు ఒక్కొక్క చూసారు నాన్నగారు సినిమా? ఓ చూసారు, వెరీ హ్యాపీ. ఏమన్నారు అంటే మా నాన్నగారు మేము అండి అంటే సి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మాకు మా అందరికీ బంధాలు బంధుత్వాలు చాలా ఇష్టం అండి. ఒకరినొకరు చాలా క్లోజ్గా ఉంటాం మేము,
ఏమైనా చిన్న జరిగినా మేము చాలా ఎక్కువ ఫీల్ అయిపోతాం. అందుకే వీ డోంట్ కమ్అట్ సో మచ్ మేము అందుకని ఎక్కువ ఇటువంటి తిరగటం ఉంటుంది అందరికి మేము మాకు మేమే లోపల చాలా క్లోజ్ నిట్టిగా ఉంటాం. యూనో అండ్ ఎప్పుడు నుంచి ఉండేది బ్రదర్స్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలి, యువర్ ఫ్యామిలీ ఫైనలీ యువర్ ఫ్యామిలీ అది ఉండాలి మీలో అని చెప్పి బాగా ఫీచర్లో చూడొచ్చు. మేము ఇద్దరు యాక్ట్ చేసేది సరే యాక్ట్ చేసేదానికి మన నిజంగానే అక్కడ తెలియదండి. బట్ ప్రొడక్షన్ తన ప్రొడక్షన్ అంటాను ఎప్పటికీ అంటాను నాన్న అది నీ ప్రొడక్షనే ఎనీ టైమ్ యూ కెన్ వాక్ ఇన్ యూ కెన్ సే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ డూ ఇట్ యూఆర్ జస్ట్ దేర్ టు సపోర్ట్ యూ. ఓకే తనేమో నిన్ను అన్న అంటాడు నువ్వేమో నాన్న అంటావు ఏంటి ఆ బౌండింగ్ ఫస్ట్ నుంచి నాన్న అని పిలుస్తాం అనమాట అండి. అంతే అంటే హీస్ యంగర్ టు మీ అంటే హీస్ ఎవ్రీథింగ్ టు మీ అండి. లైక్ ఒక తనలో నా కొన్నిసార్లు తండ్రిగా బిహేవ్ చేస్తాడు నాకు, కొన్నిసార్లు నాకు తమ్ముడిగా బిహేవ్ చేస్తాడు, కొన్నిసార్లు అన్నగా బిహేవ్ చేస్తాడు, కొన్నిసార్లు నా పిల్లలాగా ఉంటాడు. సో అన్నీ కలగొలుపుకుండా ఉంటాడండి నాతోని. సో ఏ రోజు నేను తమ్ముడు అని పిలవను అసలు ఇప్పటికీ ఎందుకు రాదు అది స్టేజ్ మీద కూడా నాన్ననే వస్తుంది నాకు. ఓకే అంటే మా నాన్నగారు నాకు చాలా ఇష్టం అండి. సో దట్ గోస్ విత్ సో నాన్నగారు లేని లోటు తను తీర్చున్నాడు డెఫినెట్గా. వి బోత్ ఆఫ్ ఫర్ ఈచ్ అదర్ బోత్ ఆఫ్ ఫర్ ఈచ్ అదర్ సో యా అంటే మాకు మా అన్నగారు ఉండేవారండి. సో ఇట్ ఆల్సో హ్యాపెన్ బట్ జానకిరామ్ గారు అవును మా అన్నే ఉండేవారు. సో వి బోత్ ఆఫ్ ఫర్ ఈచ్ అదర్ అండి. మేమిద్దరం ఇంక ఉన్నాం మా ఫ్యామిలీలో ప్రస్తుతానికి ఉన్నాం మా నాన్నగారు దీంట్లో. యా వి షేర్ దట్ బాండింగ్ వెరీ వెల్ అండి. ఓకే సో ఈ సినిమా విషయంలో తమ్ముడి సపోర్ట్ ఎంత ఉంది? ఈ సినిమా విషయంలో నా ప్రతి ఫిల్మ్లో తన సపోర్ట్ ఉంటుందండి. నేను ప్రతి సినిమా మేమిద్దరం డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీ ఫిల్మ్ ఆయన సినిమా అవచ్చు నా సినిమా అవచ్చు మేము స్టోరీ లెవెల్స్ మాట్లాడుకుంటాం. నాన్న ఇట్లాంటి స్టోరీ ఒకటి వచ్చింది ఇలా అనుకుంటున్నాను అన్న తను సజెషన్ ఇస్తారు అన్న ఇలా కాదు ఇంకేమైనా ఆలోచించండి ఇంకేమైనా ఇక్కడ ఏదో ఫ్లో ఏమైనా దెబ్బతింటుంది ఇంకా ఇంకోసారి ఆలోచించండి ఐ థింక్ ఇంకో కమర్షియల్ యాంగిల్లో వెళ్ళొచ్చు లేకపోతే ఒక ఎమోషన్ యాంగిల్ వెళ్ళొచ్చు. వి డిస్కస్ అమ్మ ఈచ్ అదర్ టు ద కోర్ అండి. ఓకే ఎంత మంచి వాడవరా రియల్ లైఫ్లో చాలా మంచివాడివి. రియల్ లైఫ్లో ఇంతవరకు నువ్వు ఎవరికైనా కట్ చెప్పేసావా? ఏ విషయంలో కట్ చెప్పి నీకు వాళ్ళు ఎవరైనా వేసారా? లేదండి నాకెవరూ ఖర్చు చేయలేదు నేను ఎవరికి ఖర్చు చేయలేదు. తీసుకొని తుడుచుకోలా లేదా వేస్తారే నాకు పక్కన ఉంది కదా అని చెప్పి అదే అది కూడా చేయలేదండి. వేస్తారని చూసావు ఎప్పుడైనా? అంటే నేను మొత్తం బాయ్స్ స్కూల్లో చదివాడండి అది ప్రాబ్లం నాకు. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ తన ఎక్కడ ఫ్రమ్? షీస్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ షీస్ బేసికలీ డాక్టర్. ఓ సో నాన్నగారికి బాగా కోరిక ఉండేదండి అంటే మా ముగ్గురు ఎవరైనా డాక్టర్ అవ్వాలని కోరుకునేవారు మా నలుగురులో. మా ఎవరికి పెద్ద ఏదో అలా కాలేజ్ చేసాం చదువు సో నాకు బాగా ఉండేది ఎవరైనా డాక్టర్ లాంటి వాళ్ళని ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే మా మేనమ్మ గారు డాక్టర్ సో ఆయనకి బాగుండేది ఒక డాక్టర్ ఉండాలి అది అని. సో లక్కీగా ఈ సంబంధం వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక డాక్టర్ మన ఇంట్లో బెటర్ అని చెప్పి మొగుడేమో యాక్టరు కళ్ళమేమో డాక్టర్. ఆ తర్వాత నాకు పెళ్ళిన తర్వాత నన్ను సాసలు తిట్టారండి మా నాన్నగారు. ఎందుకంటే మా వైఫ్ ఆవు డాక్టర్ అవుతాం కారణం వాళ్ళ ఫాదర్. అచ్చా కేవలం పేరెంట్స్ కోసం ఆ డాక్టర్ అయింది. సో చాలా ఉంటాయి నాకు మా మిసెస్ క్రిమినాలిటీస్. ఓకే ఆవిడకి ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అప్పుడు అప్పట్లో అనుకునేది ఆవిడ. కానీ లేదు అమ్మ నాన్న లేదు అమ్మ డాక్టర్ చదవాలి డాక్టర్ చదివితే బాగుంటుంది అది ఇది అంటే డాక్టర్ చదివింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నేను అడిగాను ఏంటి యూ వాంట్ కంటిన్యూ అని అంది. ఓకే అన్నాను కంటిన్యూ చెప్పి నాకే పెద్ద ఏం లేదు ఎంఎస్ అవన్నీ ఉంటాయి కదండి ఫ్యూచర్ నాకేం ప్రాబ్లం లేదమ్మా డోంట్ డూ ఇట్ అన్న. నాన్నగారికి ఏంటి అంటే ఇదిగో నేనే చెప్పాను ఆవిడ పేరు చెప్పలేం కదండి నాన్నగారికి లేదు ఆవిడకి ఇష్టం లేదని నేను చెప్పలేను కదా. డాడీ ఫీలింగ్ ఏంటంటే ఇదిగో వీడు యాక్టర్ కాబట్టి వీళ్ళ వైఫ్ని దూరం పంపి చదివిస్తాం ఇష్టం లేక వీడు ఆపేశాడు చదువుని అని కొంచెం కాపు ఉంటుంది నా మీద. ఓకే ఎప్పటికీ చెప్పలేదు ఆయనకి ఎప్పటికీ. ఓకే ఆవిడ కూడా ఇష్టం లేదని నేను ఎప్పుడు చెప్పదా. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ కొట్టిందన్నాం నాన్న ఎప్పుడైనా కొట్టారా? కొట్టారండి. ఏ విషయంలో కొట్టారు? అప్పుడు సైకిల్ కొనుక్కుందండి బిఎస్ఏ మ్యాక్ వన్ అని ఇట్లా ముందుకి ఇట్లా వచ్చి స్పోర్ట్స్ సైకిల్ మీకు అంటే మీ జనరేషన్ గుర్తుంటుందమ్మా నా లైక్ వెన్ ఐ వాస్ దేర్ వెన్ ఐ వాస్ కిడ్ చిన్న అలా వచ్చి సన్న టైర్లు ఉండేది ఇప్పుడు అంతా ఫ్యాట్ టైర్స్ వచ్చినాయి బాగా సన్న టైర్ వచ్చి ఇట్ వాస్ కాల్డ్ అ స్పోర్ట్స్ బైసైకిల్. ఆ బైసైకిల్ చూశాను మా అన్న ఆయన ఏం చేశారంటే నాన్న ఈ బైక్ బాగుంది కదా అన్నాడు. బాగుందన్నా నాన్న సైకిల్ సూపర్గా ఉంది కదా మనం కొనేద్దాం అన్నారు. కొనేద్దాం ఎంతసేపు అన్న. ఈయన ఏం చేశారంటే మా పాత సైకిల్ ఎక్స్చేంజ్ చేశారు మా అన్నగారు. హీస్ 4 ఇయర్స్ ఎల్డర్ టు మీ ఎల్డర్ ఆయనకి ఒక 500 రూపాయలు తక్కువైంది. అది ఎంత అంటే అప్పుడు 1000 రూపీస్ 1200 ఎంత ఉండేది ఇప్పుడు 500 రూపాయలు తక్కువైంది. ఏనా ఇది వెయిట్ ఐ గెట్ ఇట్ అని చెప్పి మళ్ళీ గొడవ వేసుకున్నాను ఆయనతో. సేమ్ రమణయ్య బికాజ్ నాన్నగారు ఈరోజు అకౌంట్స్ అంతా చూసేవారు కదండి అవట్లే యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏంటి గొడవ ఆయన మీద కాదు వెళ్ళిపోయి అప్పుడు మాది హోటల్ కాబట్టి అండి దే యూస్ బి టెలిఫోన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లాగా ఉంటుంది అంటే మీరు ఫోన్ చేస్తే 104కి కనెక్ట్ చేయండి 103 కనెక్ట్ చేయండి అంటే
ఇది తీసుకొని అలా గుచ్చి ఎస్ అమ్మ కనెక్టెడ్ అప్పుడు కాస్ట్లీ ఎక్విప్మెంట్ అది అది తీసుకెళ్లి రాడ్ తీసుకెళ్ళి పగల కొడతా డబ్బులు ఇస్తావు లేదా చెప్పు నీకేం కలిసి ఆప్షన్ ఇది ఇది పగల కొట్టాలి నాకు డబ్బులు ఇస్తావు ఒరి బాబు అది 20,000 30,000 అయ్యా నువ్వేం తది పగల కొడతా అంటూ అది రిపేర్ చేయడానికి సావాలి వద్దొద్దు నీకు కావాలి తీసుకుపో అని ఇచ్చారా ఇలా ఉండు నువ్వు నెల్లె ఇది మెల్లగా సాయంత్రం పూట ఎందుకో మా నాన్నగారు పోస్ట్ చేశారు నాకు తెలియదు అది నాన్నగారు సర్వన్ కారు చాలా స్పీడ్కి వచ్చి బ్రేక్ కొట్టి స్కిడ్ అయింది ఇంట్లో ఆగింది మా అన్న మా అన్నగారికి అర్థమైపోయింది గెస్ట్ చేశాడు ఆయన స్మెల్ వచ్చింది స్మెల్ వచ్చింది ఈయన ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి బాత్రూమ్ లాక్ వేసుకున్నాడండి ఎవరు అన్నయ్య అన్నయ్య మనం అసలు ఇవన్నీ చూసా బిఎస్ఎం మ్యాక్వన్ సైకిల్ తీసుకొచ్చాను తీసుకెళ్ళి ఆ సైకిల్ ఆయన ఇంటి ఎంట్రెన్స్ ముందు పెట్టా వచ్చి వస్తాం కాలు పెట్టి ఒక తన్ను తన్నాడండి ఆ అబ్బాయి సైకిల్ని అది వెళ్ళి గోడ కొట్టుకు అది పడింది సౌండ్ ఏం పడుతుంది వాట్ హ్యాపెన్ అని నేను వెళ్తే వచ్చి కాటే మీరు నమ్మరండి బ్లాంక్ అవుట్ నాకు అసలు తెలియలేదు లేదు చూస్తుంటే మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు బెడ్ మీద ఉన్నా అంటే ట్రా ఇమీడియట్ అసలు నేను బ్లాక్అవుట్ అవుతానని అనుకోలేదు అన్న తప్పునానా నీకు కావాలంటే నన్ను అడుగు దట్స్ వెరీ రాంగ్ బిహేవియర్ యూ ఉంటాను అని వాళ్ళు ఇమీడియట్గా కన్సర్న్ సో దట్ వాజ్ ఓన్లీ టైం హీట్ మీ అండి అప్పుడు తీరా చూస్తే అప్పుడు మెల్లగా మా నాన్నగారు భయ బాత్రూమ్ నుంచి అలా బయటకు వచ్చి అంత అయిపోయింది కదా ఓకే ఐఎమ్ సేఫ్ అనుకున్నారు ఓకే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చా హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చాలామంది డిస్కస్ చేశారు యా బట్ యా నన్ను అన్నారు బికాజ్ తొలి చూపుతోనే అండ్ అభిమని రెండు ఫ్లాప్ అయినాను పెద్ద ఫ్లాప్ అయిపోయింది ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది అప్పట్లోనే నేను యూఎస్లో ఐ యూస్ టర్న్ అరౌండ్ $18 అన్ అవర్ ఐ యూస్ బీన్ ఇంటర్న్ వాళ్ళు నాకు పర్మనెంట్ జాబ్ ఇచ్చి $30 ఇస్తాను పర్ అవర్ అలాంటి దాన్ని వదిలేసుకుని వచ్చాను నేను ఇక్కడికి అంటే అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ ఫర్ ఫిల్మ్స్ ఓకే సో మా కొంతమంది నాకు బాగా దగ్గర బంధువులు ఫ్రెండ్స్ ఎందుకు ఇదంతా నీకు అవసరమా రెండు ఫ్లాప్లు వచ్చేసినాయి ప్రాబ్లీ నాట్ ఫిట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఏమో అని అన్నారు బట్ నాకు ఆ హోప్ పోలేదండి నా మీద నాకు కాన్ఫిడెంట్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ లేదు ఏదో తప్పు జరిగింది తప్పును సరిదిద్దుకుందాం ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం లేకపోతే ప్రాబ్లీ కథ నేను సరిగ్గా జడ్జ్ చేయలేదా లేకపోతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇవ్వలేకపోయినా ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని గాట్ ఇన్ టు మై ఓన్ ప్రొడక్షన్ హౌస్ అండి ఓకే సో ఇప్పుడు ఎన్ని మూవీస్ అయినాయి మన ప్రొడక్షన్ మన ప్రొడక్షన్లో 9 మూవీస్ అయింది 9th వాస్ జైలో ఒకసారి సార్ ఫస్ట్ మూవీ అతను అక్కడే సో అక్కడి నుంచి కంటిన్యూగా యా మన బ్యానర్లో మన బ్యానర్లో చేసాం 9 మూవీస్ టెంపరు పటాసు ఆల్మోస్ట్ స్టోరీలు దగ్గర దగ్గర ఉంటాయి రెండు అవును ఒకటేమో తమ్ముడు చేశారు ఇంకోటేమో అన్న చేశారు మీరు ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదా ఇది ఆ ఫిల్మ్లోనే తప్పు జరిగిందండి అక్కడి నుంచి మొదలు పెట్టాము మేము అవునా ఇందులో అప్పుడు దాకా మేము డిస్కస్ చేసుకోలేదండి అప్పట్లోనే అప్పట్లో అంతా ఇది కాదు సో కరెక్ట్గా ఎందుకో ఒకసారి మా బ్రదర్లో ఉన్నారండి హరి గారు మీకు తెలిసి ఉంటుంది ఈయన కూర్చొని వకంత వంశీ అని మారుతున్నాడు వకంత వంశీ వాజ్ రైటర్ ఫర్ ద స్టోరీ రైటర్ అవును మారుతుంటే ఆయన స్టోరీ చెప్తుంటే ఎనికి డౌట్ వచ్చింది ఇదేంటి కొంచెం ఇంచుమించుగా అలానే ఉంది ఒక అమ్మాయి బేసిక్గా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే పటాస్కి టెంపర్కి కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1 లేడీ ఆవిడకి ఏదో అన్యాయం జరిగినప్పుడు హౌ డిడ్ వి చేంజ్ ఆర్ సెల్స్ అండ్ రియాక్ట్ సో నేను డౌట్ వచ్చేసింది అమ్మా ఇదేంటి రెండు ఒకేలా ఉన్నాయి బట్ ఓకే బట్ ద వే వి డెల్ట్ ఇట్ సో జగన్ గారి డీలింగ్ వేరుంటుందండి ఆయన మేకింగ్ వేరుంటుంది మేమేమో కామెడీకి వచ్చాం మొత్తం సినిమాతో మేము కామెడీ చేసాం ఆయనేమో హీరో నెగిటివ్ క్యారెక్టర్ నుంచి మొదలుపెట్టి పాజిటివ్ క్యారెక్టర్ చేశారు మేమేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ నుంచి సీరియస్ అయ్యాం సినిమాలో ఓకే అని హరిగారు వెళ్ళిపోయి వంశీ గారు చెప్పారు సార్ మీరు చెప్తున్నారు కదా మేము పటాసు చేస్తామండి అయ్య బాబు అవునా ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పామండి అది తారక్తి చెప్పాం అవునా అన్నా ఒకసారి జగన్ గారితో మాట్లాడండి చూద్దాం ఏంటి అని జగన్ గారి దగ్గరికి వెళ్తాయండి సార్ ఇండస్ట్రీలో అన్ని కథలు ఒకటే సార్ రివెంజ్ కథలు ఎమోషనల్ కథలు కామెడీ కథలు ఇవే ఉంటాయి డీలింగ్ చేసే విధానం బట్టి మారిపోద్ది అంతా మీరేం వరియవద్దు మేమూనా అన్నాడండి అంతే ఉద్దేశం మేము కూడా అంతే రెండు సూపర్ డూపర్ హిట్లు అండ్ రెండు మీరు నమ్మరండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 weeks రిలీజ్ అని అంతే మాది 23rd రిలీజ్ అయిందండి ఐ థింక్ 3 weeks మా సినిమా 3rd week కి టెంపర్ రిలీజ్ అయింది ఓకే రెండు సూపర్ డూపర్ హిట్లు సో ఇట్స్ ద వే యూ డీల్ ఇట్ అండి అంటే మనం వాళ్ళని ఎలా యూనో వీ కెన్ అరెస్ట్ దెమ్ ఇన్ టు ద కథ అదే ఇంపార్టెంట్ అనిపించింది ఓకే తను యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ చూద్దాం వీడియో ప్లీజ్ అయ్యో బ్రహ్మయ్య ఏమో నీ దయ నా పైలే దయ నువ్వంటే ఇష్టం సుందర
చెట్టే కళ్ళ ముందే పువ్వులే మా కొమ్మ పైనే చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఏంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా బందర లడ్డు తెరిపిస్తారు బిస్తరు వేస్తావా చీరే సారే కొని పెడతారు చేలోకి వస్తావా వయసు ఉంది బాడి కొంపి తాజా తాజా మోజు ఉంది అక్కడ రొమాంటిక్ పాట వస్తుంది, ఎందుకంత సిగ్గుపడిపోతున్నావు? చాలా ఇబ్బందిగా ఉంటుందండి చేయడానికి. ఆ టైంలో ఎవరిని పంపిస్తా లేదంటే నీ బదులు అదే అది ఎందుకంటే అలాంటి ఆస్కార్ ఉంటే మిమ్మల్ని పంపించేస్తాను సార్. నేను కాదు నేను కాదు కళ్యాణరామ్. ఇసమ్ టైంలో పూరి జగన్నాథ్ గారు ఒక 8 కిలోమీటర్స్ పరిగెట్టించారంటే ఏంటది? రోజంతా పరిగెత్తించండి, 8 కిలోమీటర్స్ పరిగెత్తించండి. రోజంతా పరిగెత్తించింది ఆయన. ఎందుకని? దట్ వాజ్ అ చేజ్ సీక్వెన్స్ అండి. చేజింగ్ అది? చేజింగ్. పరిగెత్తిస్తూనే ఉన్నారు ఆయన పొద్దు నుంచి సాయంత్రం దాకా, రాత్రి రెండింటి దాకా. సో ఆ సినిమాకే కదా 8 ప్యాక్స్? 8 ప్యాక్ నా వల్ల కాలేదు, కొంచెం మిస్ అయింది. ఆయన అన్నాడు ఏమయ్యా 6 ప్యాక్ వచ్చింది కదా, జాన్ అబ్రహం లాంటి సాంగ్ వేద్దావా సినిమాలో అన్నారు ఆయన. అమ్మో వద్దు సార్ అలాంటి పనులు చేస్తారు. అంటే ఆ ఫిల్మ్లో అంటే నాకు కొంచెం ఆ సినిమా, ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ యాక్షన్ అంటే ఏదైనా సరే చాలా కష్టపడ్డావు, నీకు ఎంతవరకు ఆ సినిమా నీకు పేరు తీసుకొచ్చింది? నాకు యాక్చువల్లీ నా మేకోవర్ స్టార్ట్ అయిన సినిమాగా బాగా గుర్తింపు వచ్చింది అన్న సినిమాకి. నాకు యాక్చువల్లీ జగన్ గారితో చేయడం మూలంగా తెలియని ఒక అంటే ఆయనతో పనిచేయడం మూలంగా నాకు తెలియని కాన్ఫిడెన్స్ నింపాడు ఆయన నాలో. అంటే అప్పటిదాకా నాకు కొంచెం భయం ఉండేదండి, ఒక 2-3 పేజెస్ డైలాగ్ చెప్పాలంటే, కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ వెళ్ళాలంటే, లేకపోతే ఏమైనా చేయాలంటే కొంచెం ఐ యూస్ టు బీ షై, కొంచెం ఉండేవాడిని. బట్ ఆ ఫిల్మ్తో హీ ఓపెన్ మీ అప్, అదే మొత్తం ఓపెన్ చేశాడు ఆయన. ఏంటి చేసే మొత్తం ఓపెన్ చేశాడంటే ప్యాంట్ షర్ట్ కూడా? అదొక్కటి తప్ప, అది నేను ఒప్పుకోలేదు లేండి, అది వదిలేదు సార్, ఇది బాగుండదేమో అని. ఒక విషయం గమనించా, ఆయన డైరెక్షన్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ముగ్గురు చేశారు ప్రభాస్ గారికి కాదు, బాగా గుర్తు చేసుకో. తమ్ముడు చేశాడా? అవును తమ్ముడు చేశారు. అవును బాబాయ్ చేశారు? బాబాయ్ చేశావు. నువ్వు చేసావు? ముగ్గురు చేశారు. యా యా ఫ్యామిలీ మొత్తం మేము. ఫ్యామిలీ విషయంకి వస్తే ఎన్టీ రామారావు గారు బయట వాళ్ళకి మహానటుడు, గొప్ప నాయకుడు, ఓకే. ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీ అంటే మనవాళ్ళు మనవరాలు. ఆయన అప్పుడప్పుడు మీరు చిన్నప్పుడు ఆయన ఆట పట్టించేవారా? అమ్మో భలేవారండి. లేదు అస్సలు. ఆయన అంటే హీ వాజ్ వెరీ బిజీ దండి అప్పుడు. ఆయన చీఫ్ మినిస్టర్ మేమందరం పెరుగుతున్న వయసు చీఫ్ మినిస్టర్ కూడా చాలా బిజీగా ఉండేవారు. అవును. బై 89 మాకు ఆయన గురించి ఏదో తెలిసిపోయింది. అమ్మో చాలా గొప్ప వ్యక్తి, జాగ్రత్తగా ఉండాలి. తాతయ్య గారు ఇటే పిలిచారు, తాతయ్య గారు పిలిచారు. తాతయ్య గారు ఒక చిన్న అంటే ఆ మనిషి ఉన్న పర్సనాలిటీ ఎలాంటిదండి, ఆరా కానీ రండి అంటేనే చాలా అబ్బాబు. సో అది లేదండి ఇప్పుడు. ఆయన అంటే చాలా భయం ఉండేది మాకు, గౌరవం భయం. తాతగారికి హరికృష్ణ గారు అంటే చాలా గౌరవం. అవును చాలా ఇష్టం, చాలా ఇష్టం. అంటే కొడుగ్గా కాదు ఒక వ్యక్తిగా. వ్యక్తిగా అవును. నేను చాలాసార్లు విన్నాను. అవును కొడుగ్గా ఎలాగో ఉంటుంది ఆయన మీద ప్రేమ హరికృష్ణ గారు. ఎందుకంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను స్ట్రగుల్ చేసే రోజుల్లో ఎన్టీ రామారావు గారు రథసారథి హరికృష్ణ గారు అని చెప్పేవారు ఆ రోజుల్లో. నానే అప్పుడు ఎలక్షన్లో వెహికల్ ప్రతి విషయం ఆయన బాగా చూస్తున్నారండి నాన్నగారిది. నాకు బాగా గుర్తుండే ఒక రోజు దానవీర సోరకన్న షూటింగ్ జరుగుతుంది, నైట్ ఆల్మోస్ట్ ఒక 2 o'clock ఇప్పుడు ప్యాకప్ అయిందంట. ఆయన వెళ్ళిపోతూ నాన్న హరి రేపు పొద్దున ఇదే సెట్ అప్పుడు కృష్ణుడు చేశారంటే రేపు పొద్దున దుర్యోధన చేస్తాంట అదే సెట్లో, ఓ సెట్ కలర్ అంతా మార్చేయను అని వెళ్ళిపోయాంటే. అందరూ అసలు షాక్, ఏంటి సెట్ కలర్ మార్చేయాలి రాత్రికి రాదు ఏదో అప్పుడు 2 o'clock బై 8 o'clock ఈ సెట్ వెళ్ళిపోయింది సెట్ అంటే మనకు వంద 6 అవర్స్ టైం సెట్ మార్చేయాలన్నారంట. మా రాంకిష్ బాబాయ్ కూడా ఉన్నారు అన్న ఎలా కుదురుతున్నా అని. అరే ఏదో ఒకటి ఆయన చెప్పాడు మనం చెయ్యాలి అంతే. సార్ నేను చెప్తే నేను చేస్తామే, దానికి నో క్వశ్చన్స్. అది ఎలా జరుగుద్ది, ఇది పాసిబిలిటీ ఉందా లేదు, మా నాన్నగారు ఆజ్ఞాపించారు నేను చెయ్యాలి. ఓకే అలా అలాంటి వ్యక్తి నేను అంతే. సో చేశారు, రెడీ చేసి పెట్టారు తండ్రి ఒక్క మాట. ఎప్పట్లో అంటే స్ప్రే వచ్చేసింది చాలా ఈజీగా అయిపోతుంది, అప్పట్లో బ్రష్ తీసుకుని
చేస్తూ కూర్చునేవారంట అందరు కలిసి పోయడమే అని. మర్నాడు పొద్దున్నే హీ హ్యాడ్ అ సీన్ వేర్ ఆయన ఆయన సినిమాలో అర్జునుడు అండి. ఇంకా ఆయన లెటర్ పెట్టుకుని షార్టెడియా షార్టెడియా అలా అలా అయిపోయింది. అలా ఆయన యాక్టింగ్ కూడా చేశారు ఆ సినిమాలో. హరికృష్ణ గారు అర్జునుడు కదా? అర్జునుడు. ఓకే, బాబాయ్ తమ్ముడు నీ కాంబినేషన్, మీ ముగ్గురు కాంబినేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఫ్యూచర్లో నిజంగా మంచి కథ ఉంటే చేస్తామండి, ముగ్గురు చేస్తామండి. ఓకే, ప్రాబ్లం లేదు. అంటే ముగ్గురు చేసే టైం అప్పుడు నేనేం చేస్తాను, నేను ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తాను. ఐటమ్ సాంగ్ చేస్తాను నేను ఆ సినిమా, జస్ట్ ఎంట్రీ వచ్చే అలా వచ్చే సాంగ్ చేసి వెళ్ళిపోతాను. ముగ్గురిని బట్టే స్పేస్ ఉండదు సార్, కష్టం సార్. అందుకని అంటే తాతగారి బ్యానర్లలోనే నిర్మాతగా మీ ముగ్గురు చేస్తే జనాలకి పండగగా ఉంటుందేమో నా ఉద్దేశం, అంతే కదా? నా జీవిత కోరిక తీరిపోద్దండి, నా కోరిక తీరిపోతుంది. కోరిక తీరిపోరిక నాకు బాగా కోరిక ఉంది చేయాలని. చేయాలని బాగా ఉందండి. నేను నిజం చెప్తున్నాను అండి, మనం సినిమా చూసినప్పుడు నేను లిటరీ బా ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఒక కుళ్ళు ఉంటుందే మనకు రాలేదని నాకు అనిపించింది. సినిమా చూసినప్పుడు నాకు రాలేదండి సినిమా, సినిమా కదా నాకు నిజంగా అనిపించిందండి. ఓకే, బాబాయ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఎప్పుడు సపోర్ట్ ఉంటారండి. ఆయన నాకు ఎప్పుడు ఫస్ట్ కేమ్ టు ది ఇండస్ట్రీ ఆయన ఒక మాట చెప్పారండి నాకు, ఇప్పటికే ఐ ఫాలో దట్ మాక్సిమం. ఒక టేక్ చేసేటప్పుడు టేక్ వన్లోనే చేసేయాలి, టేక్ టూలోనే చేసేయాలి, ఇలాంటివి పెట్టుకోద్దు, నీ మనసుకు నచ్చినంత వరకు చెయ్యి. అది 100 మంది ఉండొచ్చు, లేకపోతే బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ ఉండొచ్చు నీ పక్కన, లేకపోతే క్రౌడ్లో పబ్లిక్లో ఒక 1000 మంది పబ్లిక్లో ఒక యాక్టింగ్ చేయొచ్చు. నీ హార్ట్కి నచ్చితేనే అది ఓకే చేసుకో. ఎవరో ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో చేస్తారు అని మాత్రం నువ్వు ఎప్పుడు యాక్టింగ్ చేయకు. యాక్టింగ్ ఇస్ టు యూ, నీ మనసుకి నీ బ్రెయిన్కి తెలుస్తుంది నువ్వు కరెక్ట్గా చేసేవా లేకపోతే ఎక్కడ మిస్ కొడుతున్నావు అని ఫస్ట్ థింగ్ అని చెప్పారు. దిస్ ద మారల్ ఆఫ్ ఆయన ఫాలో అవుతారంట నాకు చెప్పిన మాట. సూపర్. నాగార్జున గారు ఒక పెద్ద యాక్టర్, పెద్ద యాక్టర్ కొడుకు ఆయన, ఆయనకి కూడా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నాగార్జునికి ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం. నాగార్జున గారు ఈయన ఫ్యాన్. ఏంటి ఆ స్టోరీ? ఏంటి అంటే ఏంటి, ఏం చూశారు నీళ్ళు టాలెంట్ ఆయన? అంటే హీ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ అత్రకడే సినిమా అండి. అత్రకడే ఫిల్మ్ లైక్ చాలామంది ఇండస్ట్రీలో నాకు పెద్దలందరూ చాలామంది ఫోన్ చేసి ది ప్రేజ్ మీ అలాట్. అంటే ఎలా చేయగలిగావు ఇలాంటి సినిమా విత్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అండి. నాకు ప్రొడక్షన్ సైడ్ నాకు ఐడియా లేదు. అప్పుడే జస్ట్ 2 సినిమాలు చేసి వచ్చినవాడిని. ఏం ధైర్యం, దే ప్రేజ్ మీ ఆన్ మై గట్స్, దే ప్రేజ్ మీ ఆన్ అంత ఒక కొత్త కుర్రాడి మీద నువ్వు అంత మనీ ఎలా ఖర్చు పెట్టావు, ఏంత కాన్ఫిడెన్స్ నీకు. అప్పట్లోనే ఆ కథలో ఉన్న కొన్ని గ్రాఫికల్ ఎలిమెంట్స్ కానీ ఆ పేస్ కానీ చాలా బాగున్నాయి. ఆయనకి ఆ ఫిల్మ్ చాలా ఇష్టం అండి, నాగార్జున గారికి, బాబాయ్కి, నాగార్జున బాబాయ్కి చాలా ఇష్టమైన సినిమా అది. సో అందుకనే ఆయన ఫ్యాన్ అయ్యారనుకున్నాను సార్. ఆయనే నా ఫ్యాన్ కాదు సార్, ఎవరు. ఈ సినిమా ఎంత మంచి వాడవలే. ఇది ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ సినిమా అంటున్నాం. ఏంటి ఫ్యామిలీ సినిమా, ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే అండి, నేను చిన్న ఇది చెప్తాను సార్, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఇంటి పక్కన ఎవరో ఒకరు ఉంటారు. ఓకే, మన ఫ్లాట్స్ తీసుకుంటే సార్, మన ఫ్లాట్ పక్కన ఎవరో ఫ్లాట్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు ప్రాబబ్లీ సపోజ్ వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉన్నారు. ఈరోజు కామన్ కదండి, పిల్లలు యుఎస్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు. మనం వాళ్ళని వెళ్ళి ఏ అంకుల్ బాగున్నారా మనం పలకరిస్తాం సార్. పలకరించేసి వాళ్ళతో బాగుంటాం, పక్కనే ఉన్నారని ఒక బాండింగ్తో మనం బాగున్నాం అనుకోండి. ఓకే, రేపు పొద్దున ఒక 15 రోజులు 20 రోజులు మనకు కనపడం, వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్ మనం వచ్చినప్పుడు? ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు, ఇన్ని రోజులు కనిపించలేదు అని ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది. అంటే మనిషిలో ఉన్న ఒక చిన్న ఎలిమెంట్ సార్, పక్క వాళ్ళని వాళ్ళకి ఏమైనా అవసరమైతే మనం హెల్ప్ చేయగలిగితే చాలు అనే ఒక హోల్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సార్. అందుకే ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం అనే స్టేట్మెంట్ సాంగ్లో ఉంటుంది. సో దట్స్ ద హోల్ జానర్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఇందాక సాంగ్స్ చూసాం, ఒకసారి సీన్స్ కూడా చూద్దాం. వీడియో ప్లీజ్. బావా నువ్వు అంజలి కన్నవైతే మరి నాకు బావే కదా. అవును బా, తన నేను ప్రేమించాలంటే పుట్టబోయే అబ్బాయికి నీ పేరే పెట్టాలని కండిషన్ కూడా పెట్టింది బా. నేను ఒక్కనే చంపు. అదే నువ్వు నన్ను చంపలేదనుకో, నేను నిన్ను చంపుతాను. టెన్షన్ పడ్డావా అన్న? నొక్కితే బుల్లెట్ తల్లోంచి తప్పని పోతావు. సబ్ నికాల్ దూంగా, నంగా కర్ దూంగా. ఐ డాక్ యూ,
I dug him, I dug everyone. అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే. ఏంటి పనిచేసుకుంటున్నారా? అదే సార్, పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ లో ఏంటి సార్? అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో వెనుకొచ్చింది సార్. స్వామి, ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు. ఫైనల్గా ఇది చాలా హార్ట్ గురు. వర్క్ చేసిన హీరోయిన్స్ లో కంఫర్టబుల్ గా ఉన్న హీరోయిన్ ఎవరు? అంటే కంఫర్టబుల్ గా అనిపించిన హీరోయిన్ ఎవరు? అందరు కంఫర్ట్ అండి. అంటే ఫిల్మ్ ప్యాషన్ విధంగా వచ్చేటప్పటికి అండి, నివేత థామస్ లైక్ ఐ ఫౌండ్ టు బి వెరీ ప్యాషనేట్. అంటే ఎంతసేపటికి సినిమా గురించే మాట్లాడటం, ఎంతసేపటికి దాని గురించి, కథ గురించి ఎలా చేయాలి. సో ఐ ఫౌండ్ టు బి వెరీ ఓకే డెడికేటెడ్ ఓకే హీరోయిన్. సెల్ ఫోన్లో నీకు వచ్చిన మెసేజ్లో నిన్ను బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన మెసేజ్ ఇది? నాకు బాగా ఎంటర్టైన్ చేసి తారక్ పంపించే మెసేజ్ ఎంటర్టైనింగ్ ఉంటాయండి, వెరైటీ వెరైటీ ఉంటాయి. సో యా, ఆల్ అతను చాలా సెటరికల్గా కొంచెం ఎంటర్టైనింగ్గా మెసేజెస్ పంపిస్తుంటాడు. సో యా, తన అప్లై చేస్తారా? ఓకే, అంటే గుర్తులేవు చాలా ఉంటాయి. అచ్చ తెలుగులో రెండు లైన్స్లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయి. మీరు డైలాగ్ ఇస్తారా? యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు చేయలేదండి, సి నేను ఇప్పుడు చేయలేదు. ఓకే, ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఫోన్ నాకు చేయి. మా మిస్సెస్ మాత్రం అచ్చ తెలుగులో ఒక రెండు పదాలు అడిగారండి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. నేను నీకు నచ్చానా అని అడిగాను. డెఫినెట్గా అదే అది అడిగాను. నేను నీకు నచ్చానా, నీకు ఓకే అన్నా. అంటే నీకు ఓకే, నేను నీకు నచ్చాను కదా. నీ రియాక్షన్? నేను అడిగానండి ఆవిడ్ని. నేను అడిగాను. ఓ, ఆవిడేం చెప్పింది? ఆవిడే నచ్చుకోండి ఎందుకు చేసుకుంటాను. ఒక విషయం ఉండు, ఇంజక్షన్ ఇస్తాను అన్నారా? కాదు కాదు కాదు, నచ్చుకోండి ఎందుకు ఒప్పుకుంటాను అని. నేను నచ్చానని మాత్రం అని అడిగానండి. పాప బాబా? బాబు పాప. ఓ, ఫస్ట్ బాబు తర్వాత పాప. యా ఓకే. ఏం చదువుతున్నారు? బాబు వచ్చి 7th క్లాస్ అండి, పాప వచ్చి 4th క్లాస్. ఓకే, బాగా నచ్చిన బాబాయ్ డైలాగ్ ఆయన స్టైల్లో ఒక రెండు లైన్లు వదులు. ఐ లైక్ వన్ వెరీ నైస్ డైలాగ్ లైక్ ఇంగ్లీష్ వర్డ్ మిక్స్ ఉంటుంది. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్ అంటారు. ఉంటుందండి, అంటే ఆయన ఒక్కరికి ఆ స్టైల్ ఉంటుందండి. ఓకే, జస్ట్ ఆ లావతంలో కూడా కొంచెం బాగుంటుంది. ఓకే, ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. అంటే జనరల్ గా ఒక కోరిక ఉంటది, ఈ పలానా డైరెక్టర్ డైరెక్షన్ లో నేను నాకు చేయాలని ఉంది అని అనిపించిన డైరెక్టర్ ఎవరు నీకు? అంటే కొంతమంది డైరెక్టర్స్ నాతో చేరేమో నాకు తెలియదు కదండి. కోటా శివ గారితో చేయాలనుకుంటున్నాను. కోటా శివ గారు అంటే పర్సన్ హూ హాస్ కమర్షియాలిటీ అండ్ క్లాస్ రెండు భలే బ్లెండ్ చేస్తారండి. ఆయన ఆ టాలెంట్ మాత్రం అసలు అద్భుతం. డెఫినెట్లీ అయితే చేయాలని ఉందండి. సూపర్. రాజకీయ రంగ ప్రవేశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో? ఇప్పుడు ఎంత మంచి వాళ్ళు ప్రమోషన్ లో బాగా కవర్ చేసి ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఏదైతే అనుకున్నావో అది పెద్ద హిట్ కావాలి, సక్సెస్ సాధించాలి. ఎందుకంటే నీలాంటి మంచివాడికి భగవంతుడు కొద్దిగా లేట్కి ఇస్తాడేమో కానీ డెఫినెట్గా సక్సెస్ ఇస్తాడు. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాంక్షలు.